నమస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఎంట్రీ ఇవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటుందా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బీజీ యాక్టింగ్ అకాడమీ అధినేత రాజేష్ తడకల వాంకర్ గారు మన ముందున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు చాలా చక్కటి ప్రోగ్రామ్ తో మా ముందుకు వచ్చారు మీరు అంటే చాలా మందికి సీరియల్స్ చూస్తుంటారు మూవీస్ చూస్తూ ఉంటారు యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాటిలో చూసి ఆ క్యారెక్టర్ కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మేము కూడా యాక్టింగ్ చేయాలి అనుకుని చాలా ఇంట్రెస్ట్ తో వస్తారు సో అలాంటి వారికి ఫ్యూచర్ ఉంటుందా అసలు ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో అనేది ఒక డౌట్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళందరికీ ఒకవేళ వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా ఎలా ఏం చెప్తారు మీరు ఓకే సో చాలామంది అనుకుంటూనే ఉంటారు చూస్తూనే ఉంటాం సీరియల్స్లో మూవీస్లో నేను కూడా అక్కడ స్క్రీన్ పైన రావాలి నేను కూడా చేయాలి అని అనుకుంటాం కానీ ఏమైపోతుందంటే లోపల ఒక భయం ఒక ఒక అని ఫామ్ అయిపోతుంది అరే ఇందరు మంది ఉన్నారు నేను సెలెక్ట్ అవుతానా నేను వెళ్తానా ఇట్ ఈజ్ అని ఏం చేస్తారంటే వెళ్ళేసి ఫ్రెండ్స్కి నేబర్స్కి రిలేటివ్స్కి అడుగుతారనమాట అప్పుడు వాళ్ళు కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసేస్తారు మీకు ఏ నువ్వు నువ్వా అని చెప్పేస్తారనమాట కాబట్టి అలా కాకుండా మీరు మా దగ్గరికి అప్రోచ్ కాండి అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం మీరు సక్సెస్ కావచ్చు ఓకే మా నంబర్స్ ఏదైతే స్క్రోల్ అవుతున్నాయో ఆ నెంబర్స్కి కాల్ చేయండి ఓకే కాల్ చేసి మీరు మా దగ్గరికి రండి ఓకే మీరు సక్సెస్ కావాలంటే మీరు ఒక విజన్ పెట్టుకోవాలండి ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్తోనే మా దగ్గరికి రావాలి ఓకే కాబట్టి మీరు గోల్ పెట్టిన తర్వాత మీకు గురువు అనేది కంపల్సరీ ఉండాలి అంటే మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట గురువు ఏంటి మీకు దారి చూపిస్తాడనమాట గోల్ అనేది మీకు లక్ష్యం ఓకే కాబట్టి మీరు లక్ష్యం వరకు చేర్స్ చేరాలంటే మీకు గురువు అనేది మస్ట్ కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీకు నేను చెప్తూనే ఉంటున్నాను రైట్ ఇండియా కాదు వరల్డ్లో కూడా ఎవరు ఇట్లా కాంప్లిమెంటరీగా మీకు అవకాశం ఇస్తాము మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే అంటే ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఓకే మీ కళలని నెరవేర్చుకోండి మీరు చేయాలని అనుకుంటుంటే మీరు ఆగకండి రైట్ మాకు ఇమీడియట్లీ కాల్ చేయండి కాల్ చేసేసి మీరు రండి వస్తే మీకు ట్రైనింగ్ కాకుండా మీకు కాంప్లిమెంటరీగా అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మేము మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి అవకాశం కూడా మేము ఇచ్చామన్నమాట ఓకే మీరు ఫాదర్ అని తెలుగు షార్ట్ ఫిలిం ఫాదర్ అని మీరు టైప్ చేస్తే ఓకే దాంట్లో మా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో అందరు చాలా చక్కగా బాగా చేసారు కాబట్టి మీరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేయవచ్చు కాబట్టి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవకాశం కూడా మేము కలిగిస్తున్నాము సార్ నెక్స్ట్ శ్రవణ్ చిత్తూరు నుండి రెడీగా ఉన్నారు శ్రవణ్ గారు నమస్తే అండి ఓకే హలో స్నేహ గారు చెప్పండి మేడం ఓకే రాజేష్ గారు ఉన్నారు మాట్లాడండి హలో ఏం లేదమ్మా చాలా ఈజీగా ఉంది కాబట్టి ఏంటిది మా దగ్గర స్క్రోల్ అయితే నా నెంబర్స్కి కాల్ చేయండి వింటున్నారు కదా మా ఎగ్జిక్యూటివ్స్ మీ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఓకే మీరు మా దగ్గరికి రండి ఓకే దాని ప్రాసెస్ అంతా మీకు చెప్తారు ఓకే చెప్పిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర అవకాశం దొరుకుతుంది అమ్మా యూ కాల్ ఇమీడియట్లీ రైట్ థ్యాంక్ యూ సార్ అంటే యాక్టింగ్ చేయాలి అనుకునేవారు మన అకాడమీకి చాలా మంది వస్తూ ఉంటారు సో ఎలా మీరు ఏ బేసిస్ కింద సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ ఓకే సో చాలా మంది ఇప్పుడు యాక్టింగ్కి ఒక స్టూడియోకి రావాలన్నా భయపడుతూనే ఉంటారు ఓకే కాబట్టి ఏంటిదంటే మీరు వస్తే ఫస్ట్ మిమ్మల్ని మీకు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట మిమ్మల్ని మీతో మాట్లాడటం జరుగుతుంది అంటే మీ మెమొరీ పవర్ ఎంతుంది ఓకే మీరు ఫియర్ అవుతున్నారా భయపడుతున్నారా కాన్ఫిడెంట్గా ఉందా లేదా ఇవన్నీ చూసేసి దాన్ని బట్టి మీకు కోర్స్ వివరాలు చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే మీరు యాక్టివ్గా ఉంటే తక్కువ మంత్స్ కోర్స్ అవుతుంది ఓకే మీరు డల్గా ఉంటే ఎక్కువ మంత్స్ కోర్స్ అవుతుంది అలా మీకు ఉంటుంది ఓకే మీకు ఏంటిది ఓన్లీ యాక్టింగే కాదు మీకు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ మీకు చెప్పడం జరుగుతుంది మన జీవితంలో కష్టాలు వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి గ్రూమింగ్ క్లాస్ అవుతుంది మెమొరీ పవర్ డెవలప్మెంట్ అవుతుంది తర్వాత సినిమా అనగానే మనం అనుకుంటాం చూస్తాం చాలా ఈజీ కదా మనం అనుకుంటాం కానీ గంటల తరబడి అక్కడ నుంచోవలసి వస్తుందన్నమాట ఆ పేషెన్సీ కూడా మీకు ఉందా లేదా సో ఇవన్నీ మీకు నేర్పించడం జరుగుతుంది ఓకేనా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ మీరు కాల్ చేయండి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

మీరు మా అడ్రస్ ఆల్రెడీ మా అడ్రస్ మీకు వేస్తున్నారు ఓకే మీరు అప్రోచ్ కాండి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయండి కాల్ చేసేస్తే మీకు అడ్రస్ లొకేషన్ అంతా మీకు పంపిస్తారు ఓకేనా మాకు కాల్ చేయండి మా పా బాబుని బాబు పాప అయినా కూడా తీసుకురండి ఓకేనా అండి రైట్ సో అకాడమీలో ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు పెద్ద నటీ నటులుగా అవుతూ ఉంటారు కొంతమంది కారు సో దీనికి రీజన్ ఏంటి సార్ అంటే మన ప్రయత్న క్వశ్చన్ అండి గుడ్ క్వశ్చన్ సో చాలామందికి ఒక అపోహ అనేది ఉంటుందన్నమాట ఏంటిదంటే మనం ట్రైనింగ్ తీసుకున్నాక సక్సెస్ అవుతామా కాదా అని వింటున్నారు కదా ఓకే దానికి డిఫరెన్స్ ఏముంటుంది మీరు సక్సెస్ అవుతారండి కారని కాదు కాబట్టి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఓకే స్వామి వివేకానంద అండ్ పరమహంసది ఓకే మన స్వామి వివేకానంద గురువు ఎవరండి ఓకే పర్మ పరమహంస గారు వింటున్నారు కదా అన్ని విషయాలు ప్రతి క్వశ్చన్కి క్లియర్ చేసేవారు అనమాట గురువు అయితే స్వామి వివేకానందకి ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది ఓకే జీవితంలో నేను సక్సెస్ కావాలి అంటే సక్సెస్ పేరు సంపాదించాలి అంటే సక్సెస్ రహస్యం గురుతో తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నారు అనుకొని వెళ్ళేసి గురువా గురువా అని అడిగారనమాట క్వశ్చన్ ఏం క్వశ్చన్ అడిగారు ప్రపంచంలో నేను కూడా ఒక మంచి పేరు సంపాదించాలి సక్సెస్ ఆ రహస్యం ఏదో చెప్పేస్తే అయిపోతుంది కదా గురువా అన్నాడు గురువుకి చెప్పవలసి వస్తుంది కదా శిష్యులు అడిగితే కాబట్టి గురువు ఏమన్నారు సరే నువ్వు రేపు పొద్దున ఆరు గంటలకి సముద్రం తీరాన నువ్వు రా వస్తే నేను చెప్తాను అన్నాడు కానీ స్వామి వివేకానంద ఆ రోజు ఆ సముద్రం దగ్గరనే పడుకున్నారనమాట ఎప్పుడైతే గురువు వస్తుంటే పరిగెత్తుకొని వచ్చారు వచ్చేసి గురువా గురువా ఆ రహస్యం ఏంటిదో చెప్పావా అని అడిగారు అయితే సా మన పరమహంస గారు ఏం చేశారంటే సరే రాని ఆ శిష్యుడిని తీసుకొని సముద్రం తీరాన తీసుకెళ్ళారు వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే నీళ్ళు ఇక్కడ వరకు వచ్చాయి కాళ్ళ వరకు రైట్ రహస్యం చెప్పవా గురువా అంటే సరే నడువు అని చెప్పారనమాట అయితే నీళ్ళు ఇక్కడ వరకు వచ్చాయి అయితే శిష్యుడు మళ్ళీ అడిగేడు ఏం గురువా రహస్యం చెప్పు అంటే సముద్రంలో తీసుకెళ్తున్నావు అంటే గురువు అన్నాడు నా మీద నీకు నమ్మకం లేదా అంటే లేలేదా నమ్మకం పూర్తిగా ఉంది అంటే నీళ్లు ఇక్కడ వరకు వచ్చాయి గురువా అనగానే గురువు ఏం చేశారో తెలిసా తన తలపైన చేతులు పెట్టేసి గట్టిగా లోపలనే ముంచేశారనమాట బయటికి రానిస్తలేరు శిష్యుడిని శిష్యుడు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఓకే జాగ్రత్తగా అయినాడు శిష్యుడు ఏం చేస్తున్నాడు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ ట్రై చేసిండు రాలేదు సిక్స్టీ పర్సెంట్ ట్రై చేసిండు రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేసిండు రాలేదు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసిండో గురువు పక్కకి జరిగిపోయాడు అనమాట అప్పుడు ఆ శిష్యుడు పెద్ద ఊపిరి తీసుకున్నాడనమాట అప్పుడు శిష్యుడు అడిగాడు అనమాట ఏంటి గురువా రహస్యం చెప్పమంటే నాకు సముద్రంలో ముంచేసి చంపేస్తున్నారు ఏంటిది అంటే గురువు అన్నాడనమాట ఎప్పుడైతే నేను నీళ్ళల్లో ముంచేశానో అప్పుడు నీకు ఏం అవసరం ఉండే అయితే నాకు ఊపిరి అవసరం ఉండే ఓకే ఊపిరికి నువ్వు ఎట్లా తల్లాడు నీకు ఊపిరి కావాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రై చేసినా రాలేదు నీకు థర్టీ పర్ నైంటీ పర్సెంట్ ట్రై చేసినా కూడా రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ట్రై చేశావో అప్పుడు నీకు ఊపిరి దొరికింది అలాగే నువ్వు కూడా రైట్ లైఫ్లో సక్సెస్ కావాలంటే ఓకే ఊపిరికి ఎలా తన్లాడావో అలా తన్లాడి చేస్తే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతాయి అని చెప్పారనమాట ఈ కథతో మీకు అర్థమైంది కదా కాబట్టి మనం కూడా ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వస్తూనే ఉంటారు ఓకే కానీ మనము ఏకాగ్రత కాన్సన్ట్రేషన్గా ఓకే దాని దాని మీదనే దృష్టి పెట్టేసి ఓకే చేసి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారనమాట కాబట్టి స్వామి వివేకానంద గారు అన్నారనమాట ఓకే కాబట్టి మీరు ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిలీవ్ దట్ డోంట్ బిలీవ్ దట్ ఇఫ్ యూఆర్ వీక్ అని అన్నారు అనమాట కాబట్టి ఏంటిది మొత్తం పవర్ అనేది మీ దగ్గరనే ఉంది కాబట్టి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినిటీ కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది ఓకే కాబట్టి వింటున్నారు కదా కాబట్టి ఇక్కడ మీకు ఒక ఛాన్స్ అనేది మీకు కాంప్లిమెంటరీగా కూడా దొరకడం జరుగుతుంది కాబట్టి మీరు రండి సక్సెస్ కాండి

ఓకే ఓకే నాకు అర్థమైంది ఏంటిదంటే అక్కడనే ఉండకుండా ఇక్కడ రండి మీరు హైదరాబాద్కి రండి ఓకే మీరు ఇక్కడికి వస్తే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చాలా బాగా నడుస్తున్నాయి సినిమాల్లో కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం రాశారో మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవి బాగుంటే మేము తీసుకోవటం జరుగుతుంది ఓకే ఇమీడియట్లీ మీరు బయలుదేరండి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఓకేనా రైట్ సార్ యాక్టర్ అవ్వాలి అంటే కంపల్సరీ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారా వెళ్ళాలంటారా అంటే యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అనేది కంపల్సరీ సార్ ఓకే అండి గుడ్ క్వశ్చన్ సో ఏంటిది అంటే ట్రైనింగ్ అనేది మీకు మస్ట్ అండి వింటున్నారు కదా చాలామంది ఏమంటారు అనే ఉంటా చాలా మంది చెప్తూనే ఉంటారు నాకు ట్రైనింగ్ అవసరం లేదు ఓసారి చూపించేసే నేను చేసేస్తా అంటారు ఓకే అలా కాదండి సినిమా ఇది కాబట్టి ఎక్కడైనా మీరు షూటింగ్ ఇది షూటింగ్లో వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ డబ్బు ఖర్చు వస్తుంది అనమాట ఒక్కసారి అంటే చిన్న ప్రొడక్షన్లో ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ మీకు వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి అన్నీ వదిలి మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి ట్రైనింగ్ మీరు తీసుకోవాలండి ట్రైనింగ్ తీసుకోవడంలో తప్పేముంది ఓకే మీరు నేర్చుకోవాలి కదా మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడాలి కదా మనం కష్టపడకుండా ఏమొస్తుంది చెప్పండి ఏదైనా మనం కష్టపడాలి కాబట్టి దీని మీద ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో కాబట్టి మీకు ఒక స్టోరీ రూపంలో నేను చెప్తాను వింటున్నారు కదా ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది మీకు నేను చెప్తాను ఓకే దేవుళ్ళ దేవుడు మహాదేవుడు ఆ మహాదేవుడు భక్తుడు ఒక తను ఉండేవాడు అనమాట ఓకే ఆయన రోజు పొద్దున్నే మూడు గంటల రాత్రికి లేచి గుడి గడిగి దేవుడికి చక్కగా పూజ చేసేవాడు ఓకే అక్కడ అలా అబద్ధం కూడా ఆడకపోయేవాడు ఓకే వచ్చిన ప్రసాదమే తిని ఉండేవాడు అక్కడ ఊర్లో ఏంటిదంటే కొన్ని పోటీలు పెట్టారనమాట ఏం పోటీ చెస్ పోటీ పెట్టారు ఓకే అందరు అనుకున్నారు ఈయన దేవుడు భక్తుడు కదా ఈయన గెలుస్తాడని ఇతని ఏంచుకున్నారు ఓకే ఇంకో అతని అపోజిట్లో ఆల్రౌండర్ కూర్చున్నాడు అంటే ఆయనకు అలవాట్లు ఉన్నాయి ఓకే ఇద్దరు పోటీలో కూర్చున్నారు ఓకే ఇక్కడ ఆ కప్పు ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉందన్నమాట ఇద్దరు ఆడడం మొదలు పెట్టారు చెస్ ఆడడం మొదలు పెట్టారు అప్పుడు అందరు అనుకున్నారు ఏమనుకున్నారు ఇతను దేవుడు భక్తుడు కదా కాబట్టి దేవుడు అనుగ్రహం ఈయన పైన ఉంటుంది ఈయననే విన్ అవుతారని అనుకున్నారు కానీ అక్కడ చూస్తే ఆల్రౌండర్ విన్ అయ్యాడనమాట ఆ కప్పు ఎవరికి ఇవ్వాలి మరి దేవుడు విన్నర్కి ఇవ్వాలా లూజర్కి ఇవ్వాలా రైట్ విన్నర్కే ఇవ్వాలి కాబట్టి దేవుడు ఎవరి పక్షన వెళ్ళిపోయారు గెలిచిన వాడి పక్షన పోయింది అప్పుడు ఆ భక్తుడికి చాలా కోపం వచ్చింది ఏంది దేవుడా నాకు నువ్వు ఏం చేశావు ఓకే నేను పొద్దున్నేసి నీకు పూజ చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా విజయం అతనికి ఇచ్చావు అంటే మహాభక్తుడు దేవుడు ఏమన్నాడో తెలుసా అరే విధవా నువ్వు ఫస్ట్ నేర్చుకో అని చెప్పాడు అనమాట ఓకే రైట్ నీకు చెస్ ఆడటమే రాదు నువ్వు ఆట రాకుండానే నువ్వు పోయి చెస్లో కూర్చున్నావు అందుకొరికే ఫెయిల్ అయిపోయావు ఒకవేళ నువ్వు ఆట నేర్చుకొని ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు కష్టపడితే రైట్ ఆ వన్ పర్సెంట్ నా అనుగ్రహం నీ పైన ఉండేది అతను ఆట నేర్చుకొని వచ్చాడు కాబట్టి ఆయన గెలిచాడు నేను అందుకొరికే ఆయన వైపు ఉన్నాను అని అన్నాడు ఈ స్టోరీతో మీకు అర్థమవుతుంది కదండి మనం ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలో ఓకేనా కాబట్టి మీకు ట్రైనింగ్ మస్ట్ తీసుకోవాలి మీరు ఓకేనా రండి మా కాల్కి కాల్ చేయండి అప్రోచ్ కండి రైట్ వంశీ వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు సార్ వంశీ గారు నమస్తే అండి ఓకే కొంచెం గట్టిగా మాట్లాడండి రాజేష్ గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే సార్ ఆ నమస్తే చెప్పండి వంశీ ఇంతమంది మాట్లాడుతుంది సార్ నేను డబ్బులు నేర్చుకోవాలనుకున్నాను సార్ మనం డబ్బులు తెలుసుకోవాలనుకుంటున్నాను డీటెయిల్స్ చెప్తారా సార్ ఓకే ఓకే ఏం లేదు డబ్బింగ్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి గొంతుని చాలా చక్కగా కాపాడుకోవాలి ఓకే కాబట్టి మీరు మాకు అప్రోచ్ కాండి మీకు డబ్బింగ్లో కూడా మీకు మా దాంట్లోనే మీకు మేము చేసే కాంప్లిమెంటరీ ఏదైతే చేస్తున్నామో దా ఇస్తున్నామో ఛాన్స్ దాంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది అది కూడా కోర్స్ నేర్చుకోవాలండి డబ్బింగ్లో కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా రైట్ మీరు ఇమీడియట్లీ మీకు కాల్ మాకు కాల్ చేయండి అప్రోచ్ కాండి రాజేష్ గారు అంటే బిజీ యాక్టింగ్ అకాడమీలో ఇంకా ఎలాంటి కోర్సెస్ నేర్పిస్తున్నారు ఓకే మా దగ్గర ఏంటిదంటే యాక్టింగ్ ఉంది డైరెక్షన్ ఉంది ఓకే యాంకరింగ్ ఉంది డబ్బింగ్ ఉంది స్క్రిప్ట్ రైటింగ్ ఉంది చాలా మంది యాక్టింగ్ కాకపోయినా డబ్బింగ్లో రావచ్చు మీరు యాంకరింగ్లో రావచ్చు ఓకే స్క్రిప్ట్ రైటింగ్లో రావచ్చు డైరెక్షన్లో కూడా మీరు రావచ్చు అనమాట డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని కోర్సులు కూడా మేము చెప్తున్నాం ప్రొడక్షన్ గురించి కూడా చెప్తున్నాము ఓకే ప్రతిది కూడా మీరు రావచ్చు మా దగ్గర సార్ కొంతమందికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు సో డైరెక్షన్ చేయాలి అనుకుంటారు మన యాక్టింగ్ అకాడమీలో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతుంది అవునండి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక డైరెక్టర్కి అవగాహన లేకపోతే ఓకే ప్రొడ్యూసర్ మొత్తం నష్టపోతాడు అనమాట చాలామంది నా దగ్గర కూడా వస్తూనే ఉంటారు ఒక కథ ఉంది సార్ నేను చేసేస్తానని చెప్తారు డైరెక్షన్ అవగాహననే ఉండదు అనమాట ఏముంది యాక్షన్ కట్ చెప్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు అది తప్పండి ఓకే కాబట్టి దాంట్లో కూడా చాలా ఉంటుంది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మా దగ్గరకు వస్తే డైరెక్షన్ గురించి మీకు చెప్పటం జరుగుతుంది ఓకే మీకు ప్రొడక్షన్ డిజైన్ గురించి చెప్పటం జరుగుతుంది ఓకే టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి చెప్పటం జరుగుతుంది ఓకే క్రేన్ ఎందుకు వాడతారు రౌండ్ ట్రైన్ ఎందుకు వేస్తారు ట్రాలీ ఎందుకు వాడతారు ఫార్టీ ఫీట్ క్రేన్ ఎందుకు వాడతారు సో ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి డైరెక్షన్కి కూడా కోర్స్ ఉంది మీకు ఇంకో బెస్ట్ ఏంటిదంటే మీరు డైరెక్షన్ నేర్చుకుంటే మేము ఏదైతే కాంప్లిమెంటరీగా అవకాశం ఇస్తారో దాంట్లో మీరు అసిస్టెంట్గా మీరు చేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది అనమాట కాబట్టి కష్టపడాలి మనం వచ్చి కష్టపడాలన్నమాట కష్టపడకుండానే నేను తొందరగానే ఏదైనా చేసేస్తా అంటే ఇది ఏ ఇంపాసిబుల్ థింగ్ ఓకే రైట్ కష్టపడితేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు రాజేష్ గారు కొంతమంది స్టోరీస్ ఓన్ గా రాసుకుంటారు పర్లేదు నేను డైరెక్షన్ కూడా చేయొచ్చు అనుకుంటారు అంటే ఒక మంచి డైరెక్టర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఓకే సో ఏంటంటే డైరెక్షన్ నేర్చుకోవాలి మీకు మంచి క్వాలిటీస్ ఉండాలంటే విజులైజేషన్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక డైరెక్టర్ అంటే ఒక స్క్రిప్ట్ మీదనే అవగాహన ఉంటే సరిపోదు రైట్ ప్రతి దాని మీద అతనికి అవగాహన ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అతనికి అవగాహన ఉండాలి అంతేకాదు సినిమా ఏదైనా చేసినా కూడా దాన్ని రిలీజింగ్ వారు కూడా అవగాహన ఉండాలన్నమాట అప్పుడు పూర్తి అవగాహన ఉంటేనే తను ముందుకు వెళ్ళగలుగుతాడు ఆఫ్ నాలెడ్జ్తో వస్తే ఏమైపోతుంది అంటే ఫెయిల్ అయిపోతారు ఓకే ఆఫ్ నాలెడ్జ్తో ఏ పని చేసినా కూడా మీరు లైఫ్లో సక్సెస్ అయిపో ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయి ఏమంటారు నా అదృష్టం బాగాలేదు నేను తప్పు నక్షత్రంలో పుట్టాను నా జాతకం బాగాలేదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతారన్నమాట ఓకే ఫస్ట్ ఏంటిదంటే జాతకం తప్పు నక్షత్రంలో పుట్టానని కాకుండా రైట్ అందరం భగవంతుడు బిడ్డలమే రైట్ అందరికి మనకు తండ్రి ఆయన ఒక్కడే కాబట్టి ఏంటిది తండ్రి అందరికీ బిడ్డలకి సమానంగానే చూస్తాడు కాబట్టి ఏంటిది మనం చేసుకుంటున్న పనులు అనమాట అవి హాఫ్ నాలెడ్జ్తో మనం ఏ పని చేసినా మీరు హాఫ్ నాలెడ్జ్తో మీరు సక్సెస్ కాలేరు ఓకే మీరు ఏదైనా వంట చేస్తున్నారనుకోండి ఒక బిర్యానీ తయారు చేస్తున్నారనుకోండి ఎలా తయారు చేయాలో తెలియదు మీకు వింటున్నారు కదా హాఫ్ నాలెడ్జ్తో మీరు చేస్తే ఎవరైనా తింటారా రైట్ చూసారు కదా కాబట్టి మీరు ఏదైనా కూడా కంప్లీట్లీ తెలుసుకొనే వస్తేనే ది బెస్ట్ ఉంటుంది ఓకే కళ్యాణ్ గుంటూరు నుండి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ గారు నమస్తే అండి హలో కళ్యాణ్ గారు నమస్తే రాజేష్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ కీర్తికెళ్ళి ఎన్ఈఎస్ నుంచి సార్ ట్రైనింగ్ ఎన్ఈఎస్ నుంచి ట్రైనింగ్ మీ దగ్గర అవునండి మా దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటారండి ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా రావచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు రావచ్చు అనమాట ఓకే అంటే ఒకటి ఒక ఏదన్నా ఎపిసోడ్ చేసినా కూడా ఒక కుటుంబం అవసరం ఉంటుంది పెద్ద చిన్న వాళ్ళందరూ అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు మాకు అప్రోచ్ కండి మాకి కాంటాక్ట్ కండి అంటే ఇందాక కూడా ఒక కాలర్ కాల్ చేశారు మా పాపకి సెవెన్ ఇయర్స్ నేర్పించాలి అనుకుంటున్నాను చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది అంటే ఏ ఏజ్ నుంచి నేర్చుకోవాలి కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను సో పర్టికులర్ గా ఈ ఏజ్ నుంచి నేర్చుకోవాలి ఏమైనా రూల్ ఉందా సార్ ఏం లేదండి రూల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫస్ట్ ఏదైనా కాల్ చేయకుండానే తెలుసుకోకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటా పోతారు మనకు మనం అనుకుంట అనుకోవడం అనమాట ఆహా నేను పోతే సెలెక్ట్ కాను దాన్ని తీసుకోరు అయ్యో నా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది రైట్ నేను మ్యారేజ్ అయిపోయినా రైట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి తీసుకోరు చిన్నపిల్లలు ఉన్నారు రైట్ తీసుకోరు అని ఇంకోటి అపోహ ఏంటిది అంటే సినిమా ఫీల్డ్కి వెళ్తే పిల్లవాడు పాడైపోతాడని వింటున్నారు కదా పాడైపోరండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి స్టేజ్ ఫియర్ పోతుంది రైట్ అతనికి లైఫ్ అనేది తెలుస్తుంది ఓకే కాబట్టి ఒక ప్రకారంగా దీన్ని డీప్లా చూస్తే మాత్రం ఈ ఫీల్డ్లో వస్తే వింటున్నారు కదా మనం లైఫ్లో బతకడం అనేది నేర్చుకుంటారు అనమాట రైట్ మహేష్ సికింద్రాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు మహేష్ గారు నమస్తే అండి హలో మహేష్ గారు రాజేష్ గారు మాట్లాడండి హలో హలో చెప్పండి మహేష్ మా ఇది ఓకే ఎన్ని సంవత్సరాలు పాప మా టెన్ టెన్ ఇయర్స్ సరే తీసుకురండి మీకు సికింద్రాబాద్ అంటే మాకు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ వన్ దగ్గరనే కాబట్టి ఓకే కాబట్టి మీరు అప్రోచ్ కాండి మా ఎగ్జిక్యూటివ్స్కి టెలికాలర్స్కి కాల్ చేయండి రైట్ మీకు అన్ని వివరాలు చెప్తారు అపాయింట్మెంట్ తీసుకోండి ఆ పాపని కూడా తీసుకోండి రండి రైట్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ సార్ చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు లేదంటే నల్లగా లావుగా ఇలా ఉంటారు సో అలాంటి వారికి కూడా మన ఫీల్డ్ లో సినిమా ఫీల్డ్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి చాలా అపోహపడుతుంటాయి నేను ఇలా ఉన్నాను నన్ను తీసుకుంటారో లేదో అని చాలా మంది అనుకుంటారు సో దీని గురించి ఏం చెప్తారు ఓకే అదే సో చాలామంది అనుకుంటారు నేను నల్లగా ఉన్నాను రైట్ సినిమా ఫీల్డ్కి రావాలంటే ఎర్రగా ఉండాలి గ్లామర్ ఉండాలి స్లిమ్గా ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి అవన్నీ కాదండి వింటున్నారు కదా మనము మన చరిత్రలో కూడా చూసినా కూడా వింటున్నారు కదా బ్లాక్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వింటున్నారు కదా చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు పొట్టిగా ఉన్న వాళ్ళు మనం తీసుకుంటే జాకీచానే పొట్టిగా ఉన్నారు వింటున్నారా వరల్డ్ ఫేమస్ హీరో ఓకే తను ఎందుకు హీరో అయ్యాడు అట్లా రైట్ తన మీద తనకి ఒక నమ్మకం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది రైట్ నేను జీవితంలో ఎదుగుతా అనే ఆలోచన ఉంది రైట్ పక్క వాళ్ళ మాటలు వినకుండా రైట్ కాబట్టి అతను కూడా ఎక్కిరించారనమాట నువ్వు ఇంతంత ఉన్నావు పొట్టిగా విన్నావు నువ్వేం హీరో అవుతావు అని చెప్పారనమాట మీరు అడగండి మీరు పక్క వాళ్ళని అడిగారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు డిస్కరేజ్ చేస్తారు ఫస్ట్ నెగిటివే మాట్లాడతారు కానీ ఎవరు అనరు ఓకే కాబట్టి మీకు మీరే కాన్ఫిడెంట్గా ఉండేసి వింటున్నారు కదా నేను అవుతాను నేను ముందుకు వెళ్తాను నేను సక్సెస్ అవుతాను అనేది ఉండాలి అంటే కన్వెక్షన్ అంటే కన్వెక్షన్ అంటే దుండ విశ్వాసం మీ లోపల ఉండాలి అంటే మీకు మీ లోపల ఒక ఫైవ్ పాయింట్స్ ఉండాలి ఏంటి అంటే మంచి క్యారెక్టర్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి కటసీ ఉండాలి వింటున్నారు కదా కరేజ్ ఉండాలి సో ఈ కన్వెక్షన్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఏమవుతుంది మీ లైఫ్లో సక్సెస్ అవుతారనమాట కాబట్టి భగవంతుడు ఇచ్చిన సమయం మనకి చాలా తక్కువ కాబట్టి సమయము ఆగదు మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే సమయం అనేది పోతా పోతుంది పోతూ 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 ఒకరోజు మనం ముస్లోలం అయిపోతాము ముస్లోనం అయిపోయినాక అప్పుడు అంటాం నా అదృష్టంలో రాసి లేకుండే నేను ఒకవేళ ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అయ్యేవాడిని కదా అని అనుకుంటారు రైట్ అప్పుడు పక్కవాడిని అడిగినా కూడా నువ్వు వెళ్ళొద్దు అని అతను చెప్తాడు అతని మాటలు వింటే అప్పుడు ఆయన అంటాడు నా మాటలు ఎందుకు ఎన్నో వెళ్ళడుదండి అని చెప్తారు కానీ సమయం పోతే సమయం రాదు కదా సమయం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైమే గాడ్ టైంకి వాల్యూ ఇవ్వండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం ఓకే సార్ నెక్స్ట్ శ్రీకాంత్ హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓకే రాజేష్ గారు గారు మాట్లాడండి కదా చెప్పండి శ్రీకాంత్ అదే అండి మేము కొన్నాపూర్లో ఉంటామండి పాప గోధ్యం ఇయర్ ఓకే కొండాపూర్ నుంచి దగ్గరనే అండి హైదరాబాద్లోనే ఉన్నారు మీరు ఓకే రైట్ కాబట్టి అది ఒక చాలా పెద్ద రూట్ కాదు కాబట్టి మీరు రండి మా అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని పాపని కూడా తీసుకురండి తీసుకొచ్చేసి అకాడమీలో జాయిన్ చేపియండి ఓకేనా అండి రైట్ రాజేష్ గారు ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం మేము అంటే కోర్స్ ట్రైనింగ్ ఇస్తాము యాక్టింగ్ లో నేర్పిస్తాము డైరెక్షన్ నేర్పిస్తాము యాంకరింగ్ నేర్పిస్తాము మీరు మా దగ్గరికి రండి అని చెప్పేసి చాలా ట్రైనింగ్ అకాడమీస్ వెలిసాయి చాలా ఉన్నాయి మన దగ్గర సో అలాంటి వారు ఒక ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి పిలిపించుకొని డబ్బులు ఇచ్చి మోసం చేయడము అలాంటివి జరుగుతున్నాయి సో ఇలా కొన్ని చేయడం వల్ల పేరెంట్స్ కి కూడా నమ్మకం లేకుండా పోతుంది పిల్లల్ని పంపించడం వల్ల వాళ్ళు కూడా లాస్ అయిపోతారు పిల్లల్ని మోసం చేస్తున్నారు అని సో అలాంటి వారు అంటే నమ్మకం ఎలా పెంచవచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే అండి మా ఎప్పుడైనా మోసం చేసేవాడు కంటే మోసం పోయే వాళ్ళదే తప్పు అండి ఇక్కడ ఏంటిది అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వెళ్తున్నాం మనకు కనెక్ట్ అయ్యే పర్సన్ ఎవరు నిజంగా ఈయన సినిమా తీసాడా లేదా రైట్ ఇప్పుడు నేను ఉడతా ఉడతా హౌస్ ఫిలిం తీశాను సునీల్ అలీ బ్రహ్మానందం గారు అందరు పెద్ద ప్రొడక్షన్ చేశాను అలా చాలా సినిమాలు ఉన్నాయనుకోండి కాబట్టి ఈయన చేశాడా లేదా అని మీరు చెక్ చేయాలి ఓకే సెన్సర్ అదే సర్టిఫికేషన్ ఉంటుంది దాంట్లో నా పేరు ఉంటుంది ఓకే ఇది కరెక్టా కాదా అని మనం చూడాలి మనం చూడకుండా ఏం చేస్తామంటే వాళ్ళు ఏం చెప్తారంటే రేపే మీకు షూటింగ్ అని చెప్తారు అప్పుడు మీరు ఆలోచించకుండా వెళ్ళిపోయి డబ్బులు కట్టేస్తారు నేను మోసపోయాను అని చెప్తారు చూడండి భగవంతుడు మంచిని సృష్టిస్తే చెడుని కూడా సృష్టించాడనమాట కాబట్టి మన్ అందరు వాళ్ళు కూడా కాదు అందరు చెడు వాళ్ళు కూడా కాదు కాబట్టి ఏంటిది మీరు చెక్ చేసి వెళ్ళాలి మీరు చెక్ చేయకుండా వెళ్ళి మీరు మోసపోయి ఏం చేస్తారంటే వచ్చే వాళ్ళని కూడా ఆపేస్తారు నేను అక్కడ వెళ్ళాను మోసపోయాను చూడు ఇలా జరిగిందని దట్ ఇస్ నాట్ రైట్ కదా తప్పు కదా కాబట్టి ఏంటిది మనం చూడాలి ఎక్కడ వెళ్తున్నాము ఈ రైట్ ఆ కాదా రైట్ ఇప్పుడు నేను చెప్తున్నాను రైట్ ఆ కాదా మీరు యూట్యూబ్ ఉంది ఉంది టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది ఓకే సర్ నేమ్తో కొడితే మొత్తం వివరాలు వచ్చేస్తున్నాయి ఓకే ఇప్పుడు ఏదో నైన్టీన్ ఫార్టీ టూలో లేము ఇట్ ఈస్ అ ట్వంటీ ట్వంటీ వన్ కాబట్టి ఏంటిది టెక్నాలజీ పెరిగిపోయింది మీరు చెక్ చేయండి చెక్ చేసి మీరు రండి ఓకే మీరు చెక్ చేసి వస్తే ఇలాంటి మీకు ప్రాబ్లమ్స్ అనేటివి రావు అనమాట రైట్ చూసుకుంటున్నాం ఇంత కొంతమంది కాలర్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని మనకి ట్రైనింగ్ పంపడానికి కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు కొంతమందిలో కొన్ని అపోహలు ఉండవచ్చు సో అలాంటి వారికి అంటే మనకు ఒకసారి ట్రై చేసినప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు కొంతమంది అవ్వరు సో ఒకవేళ సక్సెస్ కాకుండా ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అండి సో ఏంటంటే మనము చూడండి మీకు ఒక మాట చెప్తాను నేను మనము లైఫ్ లో ఏదైనా కూడా మనం ప్రయత్నం చేయాలి కష్టపడాలి అంటే అంటే కష్టపడాలంటే మనం కొద్దిగా రిస్క్ తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి మనం లైఫ్లో లేకపోతే మనకి ఏది రాదు ఇంట్లోనే కూర్చొని నాకు అన్ని కావాలంటే ఎట్లా వస్తాయి రైట్ కాబట్టి మీకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది దాని ధరలో మీకు క్లియర్ చేస్తాను చూడండి మనకి భగవంతుడు మనని సృష్టించారు రైట్ మానవుడు ఏం చేశాడు ఒక పడవని సృష్టించాడు రైట్ ఆ పడవ ఎందుకు తయారు చేస్తాడు మానవుడు సముద్రంలో ట్రావెల్ కావడానికి ఆ పడవ తయారు చేస్తారనమాట కాబట్టి ఆ పడవకు కూడా ప్రమాదం ఉంటుంది పడవకు ప్రమాదం ఉందా చెప్పండి రైట్ తుఫాన్ వస్తే దానికి కూడా ప్రమాదం కాబట్టి ప్రమాదం ఉందని పడవ సముద్రంలో ట్రావెల్ చేయకుండా అవుతుందా చెప్పండి ఓకే ఆగదు కదా కాబట్టి అలాగే నేను సేఫ్గా ఉంటాను నేను రిస్కే తీసుకోను రైట్ కూర్చున్న దగ్గర నాకు అన్నీ రావాలి అనుకొని ఆ పడవ అట్లనే ఒక మూల కూర్చుని ఉన్ పెట్టామనుకోండి ఆ పడవకి ఏమైపోతుంది అంత గంజి పడుతుంది పడి ఆ పడవ అంతా పాడైపోతుంది కాబట్టి మానవుడు పడవని తయారు చేసిండు ట్రావెల్ కావడానికి ముందుకు వెళ్ళడానికి భగవంతుడు కూడా మనది తయారు చేశాడు రైట్ ముందుకు వెళ్ళడానికి కానీ ఒక మూలన కూర్చోవడానికి కాదు రైట్ సమయము సమయంకి మీరు వాల్యూ ఇవ్వండి రైట్ ఈ కథతోని మీకు క్లియర్ కావచ్చు కదా ఓకే మీరు మాకు అప్రోచ్ కాండి సార్ చాలా మంది అంటే స్క్రిప్ట్లు పట్టుకొని గానీ లేదంటే యాక్టర్ కావాలనే ఇంటెన్షన్ తోని చాలా మంది స్టూడియోలో చుట్టూ తిరుగుతూ ఉంటారు సో అవి రోజులు కానివ్వండి సంవత్సరాలు కానివ్వండి తిరుగుతూ ఉంటారు సో అలా ఒక బేసిస్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి అట్లా అప్రోచ్ అయినా కూడా వాళ్ళని వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి కానీ లేదంటే ప్రొడ్యూసర్ దగ్గర గానీ వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి సో అలాంటి వారు అంటే ఇట్లాంటి ట్రైనింగ్ అకాడమీ తరఫున వెళ్లడం మంచిదా అలా వెళ్తే ఏదైనా అవకాశాలు దొరుకుతాయి ఇలా ఉంటుంది మీరు అలా వెళ్ళేసి వితౌట్ అపాయింట్మెంట్ తీసుకొని ఎవరి దగ్గర వెళ్ళినా కూడా మీకు అపాయింట్మెంట్ దొరకదండి అలాగే వెళ్ళినా కూడా మీకు ఎవరైనా పెద్ద డైరెక్టర్ కానీయండి పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా కానీ అండి కాబట్టి ఏంటిది మీకు డైరెక్ట్ తీసుకోరు మీకు టైం పాడైపోతా పోతుంది రైట్ కాబట్టి ఇక్కడ మీరు ఒక ట్రైనింగ్ మా ట్రైనింగ్ సెంటర్కి రండి మీరు వచ్చేస్తే డైరెక్ట్ నేనే ఇన్ని మూవీస్ తీసాను లైవ్లో వచ్చి మీకు చెప్తున్నాను అవకాశం ఇస్తాము రండి మిత్రమా అని చెప్తున్నాము కాబట్టి మీరు రండి మా దగ్గరికి రండి నేర్చుకోండి నేర్చుకుంటే మీకు కాంప్లిమెంటరీగా మా దగ్గర అవకాశం ఇస్తాం కాబట్టి అట్లా చేస్తూ చేస్తూ చాలామంది తిరుగుతూనే ఉంటారు అలా సంవత్సరాలు తడబడి తిరుగుతూ పోతారు కాబట్టి ఆ సంవత్సరాలు పోయిన సంవత్సరాలు మళ్ళీ తిరిగి రావు కాబట్టి మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి రాయండి మీరు నంబర్ వన్ నేను యాక్టర్ కావాలనుకున్నా నంబర్ టూ ఎప్పటి వరకు కావాలనుకున్నా నంబర్ త్రీ కావాలంటే నేను ఏం చేయాలి రైట్ అదే మంత్రం అదే మీ తంత్రం వింటున్నారు కదా అది మీరు చూడాలి మీ అద్దం ముంగట కనబడాలి మీరు మెడలో గొలుసులా వేసుకోవాలి టూ ఇయర్స్ వన్ ఇయర్స్ అని ఆ లక్ష్యాన్ని చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది అరే నా నేను రీచ్ కావాలి నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే అలా అని మీరు ముందుకు వెళ్ళాలి ఓకే కాబట్టి మీకు డైరెక్ట్ నేను చెప్తున్నాను మా దగ్గర అప్రోచ్ కాండి మా దగ్గర వచ్చిన వాళ్ళకి మేము క్లియర్గా అవకాశం కూడా ఇచ్చేసాము రైట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫాదర్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో క్లియర్గా వస్తుంది అద్దరు నటీనటులు చాలా బాగా చేశారు మళ్ళీ ఇంకొకటి కూడా నేను రిలీజ్ చేస్తున్నాను మళ్ళీ కూడా షూట్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇది ఈజ్ ఏ కాంప్లిమెంటరీగా మంచి ఆపర్చునిటీ మీకు కాబట్టి మీ లైఫ్ ఇక్కడికి వచ్చి మీ ట్యాలెంట్ మీ దగ్గరనే పెట్టుకోకుండా మా దగ్గరకు వచ్చి మీరు అప్రోచ్ అయ్యి బాగా చేస్తే ఓకే పది మంది మీకు చప్పట్లు కొడతారు పిలుస్తారు ఓకే మీ లైఫ్ సక్సెస్ కావచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు చాలా చక్కటి ఉదాహరణలతో అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఎంటర్ ఎంట్రీ అవ్వాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఒక పర్సన్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి యాక్టర్ కావాలి అంటే ఓన్లీ కలర్తో హైట్తో వెయిట్తో సంబంధం లేకుండా సో వాళ్ళ ఒక ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ తరఫున ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పేసి చాలా బాగా మోటివేషన్ వర్డ్స్ కూడా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ రైట్ చూశారు కదండి ఇది వాళ్ళకి మన బీజే యాక్టింగ్ అకాడమీ వారు సమర్పించు ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ